పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి వచ్చే వారం నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు కేసుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టున క్లినికల్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ విజయభాస్కర్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్ మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి గత రెండు వారాలుగా ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్న తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న కూడా కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అసలు ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాము మరోవైపు వచ్చే వారం నుంచి స్కూల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి సో ఈ టైంలో ఇటు పిల్లలు కానివ్వండి వారి తల్లిదండ్రులు కానివ్వండి ఏ విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఇలాంటి అంశాలు ఇలాంటి వివరాలు వారితో మాట్లాడి తెలుసుకుందాము సార్ చెప్పండి అంటే గత వారం రెండు వారాలుగా కేసుల తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇది ఫోర్త్ వేవ్కి సంకేతం అంటారు దీన్ని అబ్సల్యూట్లీ రైట్ అండి మనం మూడో వేవ్లో బయటపడ్డామని అనుకున్న తరుణంలో అంటే మూడో వేవ్లో మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో ఒమిక్రాన్ వస్తుంది పిల్లల్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది అనే తరుణంలో మనము తీసుకున్న వ్యాక్సిన్ వల్ల అనుకోండి లేకపోతే హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇన్ఫెక్షన్ ద్వారా మన ఒక యాంటీబాడీస్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం అనుకోండి నైంటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉండే టూ పర్సెంట్ అడ్మిషన్ రేట్ ఉండే పాయింట్ త్రీ పర్సెంట్ డెత్ రేట్ ఉండే అది బయటపడ్డాము ఇక మనకు కోవిడ్ నైన్టీన్ వైరస్ అంటూ ప్రపంచంలో ఉండదు అనే తరుణంలో చైనాలో విపరీతంగా వ్యాప్తి చెంది చైనా మొత్తం లాక్డౌన్ అవడం నార్త్ కొరియాలో వ్యాప్తి చెంది నా లాక్డౌన్ అవ్వడం దాన్ని బట్టి గమనిస్తే అక్కడ నెగ్లిజెన్స్ అంటే మాస్క్ ఫేషల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ ప్రివెన్షన్ మెథడ్స్ చూసుకోకుండా అక్కడ వ్యాక్సిన్ వేసుకోకుండా ప్రజలు ఇష్టం వచ్చినట్టు ఉండటం వలన చైనాలో అలాగే మనకు నార్త్ కొరియాలో విపరీతన వ్యాప్తి చెందింది ఇప్పుడు యూకేలో అలాగే యూఎస్ఏలో ఫాక్స్ అనే వైరస్ వ్యాప్తి చెందుతుంది ఒమిక్రాన్స్ హెల్త్ వేరియంట్ ఎక్కడైతే చైనాలో వ్యాప్తి చెందిందో ఆ తర్వాత యూకేలో బియో ఫోర్ ఫైవ్ వైరస్లు కూడా వ్యాప్తి చెందడం మొదలైనవి అదే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో గత వారం నుంచి మనం చూస్తుంటే రోజు రెండు వేల నుంచి నాలుగు వేల చిలుకు కేసెస్ వ్యాప్తి చెందడం కొంత భయాందోళన సృష్టి అందులో మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి తప్పనిసరిగా మనము ప్రివెంటివ్ మెజర్స్ మాస్క్ షీల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ చేస్తూ ఉంటూ ఫోర్త్ డోసు ఆర్ బూస్టర్ డోస్ ఏదైతే ఉందో అది కంపల్సరీ వేసుకోవాలి ముఖ్యంగా జూన్ జూలై మాసంలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ కంపల్సరీ చేసిన తర్వాతనే స్కూల్స్ కానీ కాలేజెస్ పంపాలి ఈ లోపల వాళ్ళకి ప్రివెంటివ్ మెజర్స్లో కనీసం యాంటీజెన్ టెస్ట్ చేసి వాళ్ళని స్కూళ్లలో పంపించాలి ఎందుకంటే స్కూళ్ళల్లో అజాగ్రత్త ఉంటుంది ఇటు స్కూల్లో యాజమాన్యం కానీ టీచర్స్ కానీ చాలా జాగ్రత్త తీసుకుంటూ రెస్ట్ రూమ్స్ అలాగే క్లాస్ రూమ్స్ శుభ్రంగా ఉంచు కంపల్ కంపల్సరీ మాస్క్ ధరించే విధంగా పిల్లల్ని జాగ్రత్త పరచాలి పేరెంట్స్ కూడా ఇళ్ళల్లో మంచిగా ట్రైనింగ్ ఇచ్చి పిల్లల్ని స్కూల్స్ పంపాలి అంటే ఇంత సడన్గా ఈ వారం రోజుల నుంచి కేసులు అనుహంగా పెరగడం అంటే కారణం అంటే కరోనా జాగ్రత్త చర్యలు పూర్తిగా ఒక కారణం అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మనము ముక్కు నోరు కళ్ళు ఏవైతే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాటిని ప్రొటెక్షన్ చేసుకోకుండా ఇష్టమ ఇష్టం వచ్చినట్టు ప్రజలు మమ్మేకమడం వన్ ఆఫ్ ద రీజన్ అవుతే రెండోది ఇంకా మనకు ఎయిటీన్ పర్సెంట్ పాపులేషన్ అంటే దాదాపుగా ఇరవై కోట్ల మందికి వ్యాక్సినేషన్ కంప్లీట్ కాలేదు సో ఈ ప్రాబబ్లీ వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళలో లేక లేకపోతే హర్డిమ్యూనిటీ ఇన్ఫెక్షన్ రాని వాళ్ళల్లో బ్యా మన యాంటీబాడీస్ ఫామ్ అని వాళ్ళల్లో ఈ కొత్తగా వైరస్ రావచ్చు ఒకటి గమనించాలి రెండోది కొత్త రూపంలో కొత్త వేరియంట్ కొత్త స్ట్రెయిన్ మళ్ళీ కొత్త రూపంలో వచ్చినప్పుడు అది వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి యాంటీబాడీస్ హెల్ప్ చేస్తే చేయదా అనేది కూడా గమనంలో తీసుకొని మనం మాస్క్ షీల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ పాటిస్తూ ఫోర్త్ డోస్ వ్యాక్సిన్ వేసుకుంటేనే మీకు ఇంకా కంప్లీట్ కొంతకాలం వరకు బాడీలో యాంటీబాడీస్ ఉండి మీకు ప్రొటెక్షన్ ఉంటుంది మొత్తానికైతే అంటే కరోనా జాగ్రత్త చర్యలు పూర్తిగా వదిలేయడం వల్ల ఎలాంటి నిబంధనలు పాటించకపోవడం వల్ల మళ్ళీ కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని సో మరోవైపు వచ్చే వారం నుంచి ఏదైతే స్కూల్స్ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి పిల్లలు కానివ్వండి పూర్తిస్థాయిలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ప్రమాద బారిన పడే అవకాశం ఉంది కరోనా బారిన పడే అవకాశం ఉంది సో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తప్పకుండా తమ పిల్లల్ని స్కూల్స్కి పంపించేటప్పుడు అంటే వ్యాక్సినేషన్ తప్పకుండా చేయాలి దాంతోపాటు అన్ని రకాల కరోనా జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా డాక్టర్ విజయభాస్కర్ గారు సూచిస్తున్నటువంటి పరిస్థితి